ఇది ఊహించరా అమిత్ షా గారి నిర్ణయాన్ని అంటే కొద్ది రోజుల నుంచి హింట్ అయితే ఇస్తూ ఉన్నారు ఈ ఆఫ్స్పా చట్టాన్ని రివోక్ చేస్తామని చెప్పడం దాదాపుగా చేసినట్టుగానే చేసే ఉద్దేశం ఉన్నట్టుగా కనిపిస్తోంది మీ ఇనిషియల్ రెస్పాన్స్ ఏంటి రియాక్షన్ అంటే మనకు గతంలో కూడా కొన్ని ప్రాంతాల్లో మనకి ఈశాన్య ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో ఆఫ్స్పా చట్టం అనేది సడలించినటువంటి విషయాలు మనకు తెలుసు ఆఫ్స్పా చట్టం అంటే ఏంటి ఫస్ట్ ఆ చట్టం ప్రకారం సపోజ్ సైన్ సైన్యం కానీ మన ఆర్మ్డ్ ఫోర్సెస్ కానీ అక్కడ ఏమైనా ఎవరైనా ఎన్కౌంటర్ చేయడమో ఎవరైనా చంపడమో ఉగ్రవాది అనుకొని చంపడమో పొరపాటున వాళ్ళు ఒక అటువంటి ఏమైనా చేస్తే కనుక వాళ్ళ మీద సివిలియన్ కోర్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క ప్రమేయం ఉండదు వాళ్ళు వాళ్ళని ఏం చేయలేరు వాళ్ళకు ప్రొటెక్షన్ ఇచ్చారు లేకపోతే ఏమవుతుందంటే మన సైనికుడు ఎవరైనా చంపడానికి వెళ్ళినప్పుడు ఉగ్రవాదుల్ని చంపడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒకటే షాట్ ఫస్ట్ షాట్ ఎవరు తీసుకుంటారో వాళ్ళు గెలుస్తారో సెకండ్ షాట్కి మనకు సమయం ఉండకపోవచ్చు అతను చూడగానే మనల్ని షూట్ చేశాడంటే ఆ సైనికుడు చనిపోతాడు కాబట్టి ఎదురు ఉన్న వ్యక్తి టెర్రరిస్టా కాదా అని తెలియనప్పుడు షూట్ చేసేటువంటి పరిస్థితులు రావచ్చు అటువంటి పరిస్థితుల్లో ఇతని సైనికుడిని జైల్లో పెట్టేటువంటి పరిస్థితి వస్తే నువ్వు మర్డర్ చేశావని జైల్లో పెడితే కనుక మరి పరిస్థితి ఏమవుతుంది నాలుగు సార్లు ఆలోచన చేయలేడు సైనికుడు కాబట్టి అతని ఆ ఫ్రీ హ్యాండ్ ఉండాలి అతని మీద ఈ చట్టం అన్నటువంటి భారం పెట్టకుండా అక్కడ ఉన్నటువంటి అస్థిర పరిస్థితిని కంట్రోల్ తీసుకోవడానికి అతనికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల ఆధారంగా నిర్ణయం తీసుకొని యాక్షన్ చేసేటువంటి ఒక వెసులుబాటు కలిగించడానికి ఆఫ్స్పా అది పెట్టారు ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ అని ఉన్నది అందుకని ఇది ఉన్నది కాబట్టి ఇంతకాలం మనం కశ్మీర్లో జరుగుతున్నటువంటి ఉగ్రవాద చర్యలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఎఫెక్టివ్గా కంట్రోల్ చేయగలిగారు వాళ్ళ మీద అటువంటి భయం లేకుండా వాళ్ళు చేయగలిగారు లేకపోతే మానవ హక్కులు కోర్టులు వచ్చి వాళ్ళని పట్టుకున్నాయంటే మేమేదో చంపాలని కూర్చోవచ్చు ఇటువంటి పరిస్థితులు రావచ్చు ఎవరో ఒక టెర్రరిస్ట్ ఉన్నాడని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చినా ఎందుకులే అబ్బా మనం అక్కడికి వెళ్ళామంటే మళ్ళీ మనమే ఇబ్బందులు పడతామనుకునే పరిస్థితి రాకూడదు వాళ్ళకి లిమిటేషన్స్ అందుకని ఇటువంటి చట్టం వాళ్ళకి ఒక అస్త్రంగా ఇవ్వడం అన్నది జరిగింది ఎక్కడైతే క్రమేపీ సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతుందో అంటే ఫర్ ఇన్స్టెన్స్ ఈశాన్య ప్రాంతాల్లో కావచ్చు లేదా ఇతరత్ర ప్రాంతాల్లో ఎక్కడైతే కొంత సెక్యూరిటీ బాగా ఇంప్రూవ్ అయిందనో అక్కడ మనకు అస్థిర పరిస్థితులు లేవనో లేదా ఉగ్రవాదం లేదనో ఇక్కడ ఆర్మీకో లేదా ఆర్మ్డ్ ఫోర్సెస్కో పెద్దగా కార్య అక్కడ ఏదైనా ఒక యాక్టివిటీ చేయడానికి వాళ్ళకి అవసరం లేదు అని ప్రభుత్వానికి అనిపించినప్పుడు దీన్ని సడలించవచ్చు అది ఇప్పటికే జరిగింది కొన్ని చోట్ల కొన్ని చోట్ల జరిగింది ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో కూడా కొన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి తీసేయాలి తీసేయాలనే ప్రతిపాదన ఉన్నది నుంచి కూడాను కాకపోతే ఆర్మీ ఏం చెప్పిందంటే మీరు కొన్ని ప్రాంతాల నుంచి తీస్తే వాళ్ళు అక్కడి నుంచి తప్పించుకొని వేరే ప్రాంతాలకు వెళ్ళి అక్కడి నుంచి మమ్మల్ని చంపచ్చు వాళ్ళు ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయని చెప్పి చెప్పడంతో ప్రభుత్వం దాన్ని దాటివేసింది ఇప్పుడు హోంమంత్రి గారు చెప్తున్న దాంట్లో కొత్త విషయం ఏం లేదు గతంలో ఉన్నటువంటి ఆలోచన ఇప్పుడు కూడా ఉన్నది ఫర్ ఇన్స్టెన్స్ గత మూడు నాలుగు సంవత్సరాల్లో అంటే ఆర్టికల్ మూడు వందల డెబ్బై అధికరణను సవరించిన తర్వాత దాన్ని తీసేయలేదు ఇప్పుడు కూడా ఉన్నది మన చట్టంలో సవరించారు దాన్ని సవరించిన తర్వాత గణనీయంగా అక్కడ ఉన్నటువంటి ఈ సెక్యూరిటీ అనేది ఇంప్రూవ్ అయింది ఎందుకంటే ఇప్పుడు మనం గతంలో ఉన్నటువంటి ఘర్షణ వాతావరణము రాళ్ళు రూపడము అలాగే మనకు వీళ్ళని చంపడం ఇటు ఆమ్ ఫోర్సెస్ని ఇవన్నీ తగ్గిపోయినాయి హా మధ్యలో కొన్ని ఘటనలు జరిగినాయి నేను కాదనట్లేదు ఫర్ ఇన్స్టెన్స్ కాశ్మీరీ పండితుల్ని వాళ్ళు చంపడము బ్యాంకులో పనిచేస్తున్న వాళ్ళని ఏదో మున్సిపల్ ఆఫీస్లో పనిచేస్తున్న వాళ్ళని టార్గెట్ చేసి కొంతమందిని చంపారు అక్కడ కృష్ణ డాబా అని ఉన్నది వెజిటేరియన్ హోటల్ అక్కడ శ్రీనగర్లో దాని ఓనర్ యొక్క కుమారుణ్ణి వాళ్ళు చంపారు అతను అక్కడ క్యాష్ కౌంటర్లో కూర్చున్నప్పుడు వాళ్ళు చంపేసి వెళ్ళిపోయారు మిగతా టూరిస్టులు ఎవరిని చంపలేదు వీళ్ళని చంపారు అంటే ఇటువంటి ఘటనలు కొన్ని జరిగినాయి గతంలో అంటే ఆర్టికల్ త్రీ సెవెంటీ మూడు వందల డెబ్బై అధికరణ సవరించిన తర్వాత కూడా కొన్ని ఘటనలు జరిగాయి కానీ పూర్తిగా గతంలో ఉన్న పరిస్థితికి చూస్తే కనుక చాలా గణనీయంగా ఇంప్రూవ్ అయింది రమారమి సంవత్సరానికి కోటి కోటిన్నర మంది అక్కడ పర్యాటకులు వెళ్తున్నారు అద్భుతమైనటువంటి అక్కడ వాతావరణము ఒక స్వర్గానికి తలదన్నేటువంటి అక్కడ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ప్రాంతం అంతా కూడా వీళ్ళు పర్యటకులు వెళ్తున్నారు అక్కడ సెక్యూరిటీ ఇంప్రూవ్ అయింది పైపెచ్చు ఈరోజు పాకిస్తాన్ గణనీయంగా క్షీణించి అంతర్గతమైన వ్యవహారాల్లో వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు భారతదేశం మీద వాళ్ళు ఏమి చేసేటువంటి పరిస్థితుల్లో లేరు వాళ్ళు గతంలో ఆల్రెడీ వాళ్ళ మీద మనకు ఎన్నో ఆంక్షలు ఉండి వాళ్ళకు తట్టుకునేటువంటి పరిస్థితి లేదు ఫట్ ఆఫ్ అన్నటువంటిది ఫర్ ఇన్స్టెన్స్ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ దాంట్లో వాళ్ళు గ్రేలిస్ట్లో ఉండడం తోటి వాళ్ళకి రావాల్సిన పెట్టుబడులు కానీ వాళ్ళకి రావాల్సిన అప్పులు కానీ వచ్చేవి కావు ఇప్పుడు మళ్ళీ గ్రే లిస్ట్లోకి వెళ్తే కనుక ఇప్పుడు ఆల్రెడీ క్షీణించినటువంటి ఆ దేశం కంప్లీట్గా దివాళా తీసేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి భారతదేశం మీద వాళ్ళు ఎటువంటి చర్య చేసినా మళ్ళీ వాళ్ళే నష్టపోతారని వాళ్ళకి తెలుసు మూడో విషయం ఏంటంటే మనం ఆల్రెడీ బాలాకోట్లో ఊడి సబ్ తర్వాత ఘటన జరిగిన తర్వాత మన సర్జికల్ స్ట్రైక్స్ ఇవి చేయడం వల్ల ప్లస్ ఈరోజే మన ఐఏఎఫ్ అధికారి ఐఏఎస్ అధినేత హెడ్ ఆఫ్ ఐఏఎఫ్ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే పొలిటికల్ విల్ ఉంటే పొలిటికల్ లీడర్షిప్ కనుక నిర్ణయిస్తే ఎనిమిది లైన్స్ దాటి వెళ్ళి కొట్టడానికి మా దగ్గర క్షమత ఉంది మేము సిద్ధంగా ఉన్నామని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు ఈరోజు ఈరోజు సో దీంతో ఏమైందంటే పాకిస్తాన్ అనేది గజగజ వణుకుతున్నది వాళ్ళు మన మీద ఏ చర్య చేసినా దీన్ని ఎస్కలేట్ చేస్తాం ఎస్కలేట్ చేస్తే వాళ్ళు మళ్ళీ రిటాలియేట్ చేసే కెపాసిటీ వాళ్ళ దగ్గర లేదు వాళ్ళ మాజీ సైనికాధికారే సైన్ సైన్యాధ్యక్షుడే స్టేట్మెంట్ ఇచ్చాడు కమర్ జావేద్ బాజ్వా మన ట్యాంకులలో మన జీపులలో పోయడానికి డీజిలే లేదు మన దగ్గర మనం భారతదేశంలో ఏం యుద్ధం చేస్తానని చెప్పినటువంటిది లీక్ అయింది కాబట్టి మనతో యుద్ధం చేసే పరిస్థితి లేదు వాళ్ళది మహా అంటే ఒక రోజు రెండు రోజులు యుద్ధం చేయగలరు తర్వాత వాళ్ళ దగ్గర లేవు అమ్యూనిషన్ లేదు న్యూక్లియర్ వెపన్ వాడవలసిన పరిస్థితి వాళ్ళకి వస్తుంది న్యూక్లియర్ వెపన్ వాడితే కనుక ప్రపంచం ఎవరూ ఊరుకోరు కాబట్టి అటువంటి పరిస్థితి అంత సీన్ పాకిస్తాన్కి లేదు కశ్మీర్లో రేపు ఏదైనా మేజర్ ఘటన జరిగిందంటే దాని డొంక తీస్తే అది పాకిస్తాన్లో తేలిందంటే పాకిస్తాన్ మాత్రం సర్వనాశనమయ్యేటువంటి ప్రమాదం ఉందని వాళ్ళకు కూడా తెలుసు అందుకని వాళ్ళు మన వ్యాలీలో ఏమీ చేయకుండా వాళ్ళ ఎకానమీని కాపాడుకునే దిశగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళు ఈ పరిస్థితులలో మనకు ఇంకా ఆస్వా ఉంచాలా లేదా అన్నది ప్రభుత్వం పరిగణలో ఉన్నది దాని గురించి పరిశీలిస్తున్నారు ఒకవేళ సిచ్యువేషన్ బాగానే ఉన్నది అనుకుంటే తీసేయచ్చు లేదా ఏదో ఒకటో రెండో డిస్ట్రిక్ట్స్లో మనకు కొంత అవసరం ఉంది ఇది మిగతా దగ్గర అక్కర్లేదు అనుకున్నప్పుడు బహుశా ఆ రెండు మూడు డిస్ట్రిక్ట్ల గురించి మిగతా పాక్షికంగా దాన్ని విడ్రా చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి ఫర్ ఇన్స్టెన్స్ జమ్మూలో మనకు బహుశా అటువంటి ప్రమాదం ఏం లేదు అని మనకు తెలుస్తోంది జమ్మూ ప్రాంతంలో కూడా పూంచ్ రజౌరీ అన్న ప్రాంతంలో కొన్ని ఘటనలు జరిగినాయి చాలా మేజర్ ఘటనలు జరిగినాయి మన సైనికులు చనిపోయారు చాలామంది మోతాదులో చనిపోయారు కొండ ప్రాంతంలో వాళ్ళు దాచుకుని అక్కడి నుంచి వాళ్ళు కాల్పులు చేయడం అక్కడి నుంచి అటాక్ చేయడం మన వాళ్ళు చాలా కొన్ని నెలలు అక్కడ యాక్షన్ చేసి వాళ్ళని చంపవలసిన పరిస్థితి వచ్చింది అప్పుడు కాబట్టి అటువంటివేవో కొన్ని సెన్సిటివ్ ఏరియాస్ మినహాయించి మిగతా అంతా కూడాను ప్రాంతం అంతా కూడా తీసేటువంటి ఉన్నాయి ప్లస్ రేపు ఎన్నికలు అక్కడ నిర్వహించాలంటే కనుక బహుశా అక్కడ సెక్యూరిటీ పటిష్టంగా ఉంది బాగానే ఉంది అనుకున్నప్పుడే మనం అక్కడ ఎలక్షన్స్ కూడా కండక్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి సో ఇవి ఈ ఇవన్నీ అంశాల దృష్ట్యా హోంమంత్రి గారు ఇచ్చిన స్టేట్మెంట్ అక్కడ కూడా ఆయన ఏమి ఎత్తేస్తాము అని చెప్పలేదు ఎత్తే దిశగా ఆలోచన అన్నారు కాబట్టి ఇదేంటంటే ఇవన్నీ కూడాను సంకేతాలు సో అక్కడ మళ్ళీ పరిస్థితి విషమించింది రేపు ఎలక్షన్ టైంలో ఏదైనా గొడవలు జరిగినాయి తర్వాత ఇంకేదైనా గొడవలు అయినాయి అంటే ఆఫ్ కోర్స్ దాన్ని తీసేటువంటి పరిస్థితి లేదు సెప్టెంబర్లో ఎన్నికలు నిర్వహించమని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది కానీ నిర్వహించాలా లేదా అనేది ప్రభుత్వము ఎలక్షన్ కమిషన్ కలిసి నిర్ణయించవలసినటువంటి విషయం సుప్రీంకోర్టు పరిధి దాటి ఉన్నటువంటి అంశం అది రేపు అక్కడ సెక్యూరిటీ వ్యవస్థ బాగానే ఉంది అని ఈ వీళ్ళిద్దరూ నిర్ణయించారంటే ఎన్నికలు జరుగుతాయి వీళ్ళు అలా లేదు ఇక్కడ ఇంకా అస్థిరత పరిస్థితి ఉంది అంటే బహుశా ఇంకా కొంతకాలం ప్రెసిడెంట్ రూల్ జరిగే కొనసాగించేటువంటి పరిస్థితి ఉంది ప్లస్ మీరు ఇందాక అన్న స్టేట్మెంట్లో కొంత చిన్న సవరణ స్టేట్ మళ్ళీ రిస్టోర్ అవ్వదు యూనియన్ టెరిటరీగానే ఉంటుంది యూనియన్ టెరిటరీగా ఎన్నికలు జరుగుతాయి అసెంబ్లీ అసెంబ్లీ అంటే లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు వీళ్ళకు ఉన్నటువంటి అధికారాలు చాలా తక్కువ ఉంటాయి ఎలాగైతే ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్కి చాలా తక్కువ పవర్స్ ఉన్నాయో పాండిచ్చేరి గవర్నర్ పాండిచ్చేరి ప్రభుత్వానికి తక్కువ ఉంటుందో లెఫ్టినెంట్ గవర్నర్కి ఎక్కువ పవర్లు ఉంటాయి అక్కడ సో లెఫ్టినెంట్ గవర్నర్ ఉన్న వ్యక్తికి పవర్స్ ఎక్కువ ఉంటాయి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి తక్కువ ఉంటాయి ఫర్ ఇన్స్టెన్స్ అరవింద్ కేజ్రీవాల్ ఈవెన్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేయాలంటే రికమెండ్ చేయొచ్చు కానీ దాని ఫైనల్ అప్రూవల్ లెఫ్టినెంట్ అటువంటి పరిస్థితి అక్కడ కూడా ఉంటుంది ఏ ప్రభుత్వం ఏర్పడినా వాళ్ళకు పవర్ తక్కువనే ఉంటుంది ఫుల్ స్టేట్ అనేది ఇప్పటిప్పట్లో ఇచ్చే పరిస్థితి లేదు ఇట్ విల్ బి లైక్ ఢిల్లీ ఢిల్లీ పాండిచ్చేరి లాంటివి గోవా డామన్ డెయ్యు ఇటువంటి కొన్ని ప్రాంతాలు ఉన్నాయి గోవా కాదు గోవా ఆఫ్ కోర్స్ ఫుల్ స్టేట్ కొన్ని ఇటువంటి కేంద్రపాలిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో డిఫరెన్స్ ఇంకా అప్పటికి డిఫరెన్స్ చాలా డిఫరెన్స్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి ఎన్నుకోబడ్డటువంటి అసెంబ్లీకి చాలా లిమిటెడ్ పవర్స్ ఉంటాయి ఓకే అక్కడ ఆదాయం కావచ్చు అక్కడ ఖర్చులు కావచ్చు మేజర్గా ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది వాళ్ళకు స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చిన దాంట్లో వాళ్ళు ఏదో అలొకేషన్స్ చేసుకోవచ్చు చాలా తక్కువ పవర్ ఉంటుంది ఎస్పెషలీ సెక్యూరిటీ పోలీస్ ఇవన్నీ కూడా వాళ్ళ చేతిలో ఉండపోవచ్చు కాబట్టి నిజంగా అక్కడ పరిస్థితి ఎలా ఉన్నది అని చెప్పి అసెస్ చేసిన తర్వాత మన సెక్యూరిటీ ఫోర్సెస్ వాళ్ళ కంఫర్ట్ చూడాలి కదా మీరు ఎత్తేస్తే తర్వాత మా పరిస్థితి ఏంటి వాళ్ళని ఎరకాడలు పెట్టేటువంటి పరిస్థితి కాదు కదా ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంటుంది అని అమిత్ షా గారు చెప్పారు చెప్పేంత మాత్రం రేపు పొద్దున్న తీసేస్తున్నారు అనుకోవడానికి వీల్లేదు కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మాత్రం కొంత మెరుగుపడ్డాయి తప్పకుండా అది తీయగలిగినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అన్న దాంట్లో ఎటువంటి వివాదం మాత్రం లేదు ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు